సార్, మన గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారిపై కొన్ని కామెంట్స్ చేయడం వల్ల ఆయన ఉద్వేగభరితులై ఏడ్చేస్తారు కూడా కంట్రోల్ చేసుకోకుండా. అప్పుడు కూడా మళ్ళీ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తారు, ఇది పొలిటికల్ డ్రామానే అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు మరి నిన్న కాస్త బ్రేక్ డౌన్ అయిపోయారు, ఆయన కూడా ఏడ్చేస్తూ మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా పొలిటికల్ గానే చూస్తున్నారు, మరి దీనిపైన మీరేమంటారు సార్? అంటే గతంలో 2 సార్లు ఆయన చంద్రబాబు నాయుడు గారితో కారాగారంలో కలిసి బయటకు వచ్చినప్పుడు కూడా బాబు ఉద్వేగానికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు లోకేష్ బాబు. అంటే మాట్లాడితే కొంచెం బాధ వ్యక్తం అవుతుంది అన్న ఉద్దేశం. రైట్ సార్. ఇప్పుడు నిన్న మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి నేను మాట్లాడే కొంచెం భావోద్వేగం ఉంటుంది కొడుక్కి. ఇప్పుడు తండ్రి యొక్క బాధను చూసిన తర్వాత స్పందించకపోతే కొడుకు ఎలా అవుతాడు? ఇప్పుడు తండ్రి ఎందుకు జైల్లో ఉన్నాడు? రాష్ట్రం గురించే కదా. స్కిల్ డెవలప్మెంట్ అనేది మామూలు విషయమా అది? దానికి అసలు సంబంధం ఉందా? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఎంతమంది లబ్ధి పొందారు? 2,13,000 మంది తర్ఫీలు పొంది 78,000 మంది అద్భుతమైన ఉద్యోగాలు చేసుకుంటూ 300 కోట్ల రూపాయల చిల్లరతోటి దాన్ని గుజరాత్ లో 2013లో ప్రారంభించింది మోడీ గారైతే. 85% వాళ్ళు 15% రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని అనుకున్న గుజరాత్ దాన్ని సందర్శించింది ఎవరు? ప్రేమచంద్రారెడ్డి గారే కదా. బాగుందని చెప్పింది ప్రేమచంద్రారెడ్డి గారే కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఆయన మీద చర్య తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకున్నారు కదా. అట్లాగే ఆ రోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పని ఒక లేఖ రాసింది ఎవరు? దాన్ని జీవో ఇచ్చింది ఎవరు? నీలం సాహ్ని గారే కదా. అలాగే మరి అజయ్ కల్లాం రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళని దీని గురించి ప్రశ్నించకుండా, వాళ్ళని నిర్బంధంలో తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నప్పుడే కుట్రకోణం అనేది అర్థమైపోయింది కదా. అవును. కాబట్టి ఏమీ లేని కేసుని ఇన్నాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఎలా దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారో, అది చేయాలి ఇది చేయాలి కోర్టులో మళ్ళీ అది సబ్మిట్ చేస్తాం ఇది సబ్మిట్ చేస్తాం మాకు టైం ఇవ్వండి అని చెప్పని కాలయాపన చేస్తూ ఇక్కడ నిన్నటి దాకా భారతీయులకి ఏదన్నా ఉంది అంటే అది న్యాయస్థానమే అండ. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే మనము న్యాయమూర్తులు లేదన్నా అంటే దానికి వాళ్ళు చర్యలు తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది, కానీ మాట్లాడే అధికారం మనకు లేకుండా పోయింది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది కాలయాపన ఏంటి? నిజంగా ఇప్పుడు వీళ్ళు 43 రోజుల నుంచి వాళ్ళు ఏం చేశారు? ఏమన్నా దాని గురించి ఒక్క ఆధారాన్నన్నా బయటకు తీసుకొచ్చారా? ఇంకా ఇంకా మరి ఆయన ఏమన్నా మరి మిగిలిన వాళ్ళని పలానా వాళ్ళు ఈయన మీదే చెప్పారు కాబట్టి ఇగో ఇంత డబ్బులు పలానా సార్ట్ ఉండే పలానా అకౌంట్ లో ఉండే అని చెప్పి నేను చూపిస్తున్నారా? లేదు కదా. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా నిర్బంధిస్తూ న్యాయం జరగట్లేదు అంటే ఇది ఎంతమంది ఆస్తి ఉందో ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఆయన భావోద్వేగం పట్టంలో తప్పు లేదు కదా. అట్లాగే ఈ రోజు సతీమణి గారు బయలుదేరి బయటకు వెళ్తున్నారు అంటే ప్రాణాలు అర్పించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అలాగే నిజం గెలవాలి అంటే నిజం గెలవాలి. ఇక్కడ జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా వాళ్ళు అభియోగం మోపారు, ఈరోజు నిర్బంధించారు, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆమె చెప్పాలనే ఉద్దేశంతో జనంలోకి వెళ్తున్నారు. నిస్సందేహంగా మంచి పరిణామమే అలా చేయటం కూడా మంచి ఆలోచన అని చెప్పని నేను భావిస్తున్నాను. ఓకే సార్. అలాగే మరి ఒక వార్త ఇవాళ సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలు నడుస్తుంది సార్, అదేంటంటే బాలకృష్ణ గారిని టీడీపీ పార్టీ దూరం పెట్టింది అని చెప్పేసి చెప్తున్నారు, మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది? అసలు ఈ రూమర్స్ గల కారణాలు ఏంటి సార్? అసలు చాలా పిచ్చి ఆలోచన అండి. 3 రోజుల క్రితం ఆయన చిత్రం విడుదలైంది, 4 రోజుల క్రితం. ఆయన చిత్ర కథానాయకుడు, అఖండ విజయం సాధించింది ఈ రోజు. ఓకే, చిత్రాలు 3 చిత్రాలు పోటీ పడితే పద్మస్థానంలో నిలిచింది. మరి దాని యొక్క ప్రచార కార్యక్రమాల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు అక్కడే ఉన్నారు, నిన్న పాలిట్ బ్యూరో సమావేశంలోనూ ఉన్నారు. ఆయన ఎక్కడ దూరం పెట్టి అంటే ఇక్కడ ఒక విషయాన్ని పక్కదావ పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రతిపక్షాల అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికార పక్షానికి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ యొక్క చర్యలే తప్ప బాలకృష్ణ గారిని దూరంగా పెట్టారనే ఆలోచన అంటే వీళ్ళు ఏదో కొంత వీళ్ళకి ఒక వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయని చెప్పి చెప్పడం కోసం దీని గురించి కొన్ని రోజులు ఇప్పుడు వాస్తవం ఆలోచించుకోండి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుకునే విధానం లేకుండా ఈ 43 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు చర్చ సరిపోయింది కదా, అంటే వాళ్ళు విజయవంతం అయ్యారు కదా. ఇప్పుడున్న సమస్యల గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా. అట్లానే ఇప్పుడు కూడా మళ్ళీ ఇద్దరు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి
మళ్ళీ ఏదో సృష్టించేసి పక్కదావ పట్టించే ఆలోచన చేస్తున్నారే తప్ప వాస్తవంగా బాలకృష్ణ గారు స్టార్ క్యాంపెయిన్ వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి. అవును, నందమూరి తారక రామారావు గారి కుమారుడు ఆయన నటసింహం. ఈ రోజు వరుసనే చిత్రాలు విజయవంతంతో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు ఆ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో ఉన్నారు, కావాలని సృష్టిస్తున్నారు. కాబట్టి అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ పుకార్లే, ఇవన్నీ వాళ్ళకి మనతో పెట్టిన విద్య. ఎందుకంటే వాస్తవాలు చెప్పుకోవడానికి ఏమున్నాయి చెప్పండి, వాస్తవాలు ఏమీ లేవు కదా. వాళ్ళు అభివృద్ధి గురించి చెప్పుకోలేరు కదా. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళు కల్పిస్తూ ఉంటారు. కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. బాలకృష్ణ గారు స్టార్ క్యాంపెయిన్ రేపు తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోను ఆయన విస్తృతంగా పర్యటన చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ముఖ్య భూమిక ఆయన నిర్వహిస్తారు ఎన్నికల ప్రచారంలో. ఓకే, కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే సార్, ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది, దాదాపు 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేయబోతుంది అనే ఒక వార్త వచ్చింది. ఇటు కేసీఆర్ కి అటు జగన్ కి ఒకేసారి 2 చెక్లు పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. అవును, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కంటే కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణులు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోబట్టి జరుగుతున్న పరిణామాలు, కొన్ని భావోద్వేగాలతోటి కొంతమంది అటు ఇటు చెల్లా చెదరైపోయారు. ఈ రోజు మళ్ళీ వాళ్ళందరూ కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సునామీని తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. రేపు దాని ప్రభావం రేపు తెలంగాణలో చాలా స్పష్టంగా కనపడబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో నిర్బంధించారు, మేము ఆనందపడాలని చెప్పని ఇక్కడ ఏదో కొంతమంది భావించినా కొన్ని స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చి తర్వాత తప్పు చేశామని చెప్పి నాలెగ్ గర్చుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అవును, అది ఇంకా పూడ్చుకునేది కాదు అది. కాబట్టి దాని తగిన మూల్యం మరి ప్రజలు తెలుగుదేశం పార్టీ అభిమానులు వాళ్ళు ఆ రోజు అన్నాడు కదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు మరి ఎలాంటి గిఫ్ట్లు ఇస్తారో చూడాలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అది ఓకే సార్, ఇటు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, జనంలోకి జగన్ గారి పథకాలు వెళ్తున్నాయా, లేకుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది కాబట్టి ఆయన సింపతి వెళ్తుందా, ఏ విధంగా ఉంది సార్ అసలు జనాల్లో దీని యొక్క ఇంపాక్ట్? అంటే జగన్ గారి యొక్క పథకాలు ప్రజలకు వెళ్తున్న మాట వాస్తవమే, కానీ ఎంత శాతం వెళ్తుంది? తెలుగుదేశం పార్టీ ఎన్నిచ్చింది ఈయన ఎన్నిస్తున్నాడు, ఇచ్చినాటిలో ఆ రోజు ఇచ్చినాటికి ఈయన పేరు మార్చుకొని ఎంతమందికి ఇస్తున్నాడు? ఇప్పుడు అవన్నీ ప్రజల్లో చర్చించుకుంటానే ఉన్నారు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఎస్సీల గురించి చూసుకుందాము. ఎస్సీ సోదరులందరికీ ఆ రోజు 79,000 మందికి ఇన్నోవా కార్లు ఇచ్చారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. 7,80,000 పక్కా గృహాలు కట్టించారు, కానీ ఆ రోజు ఇవ్వకుండా పాడు పెట్టాడు. ఇవన్నీ నిరుపేదలకే కదా. మరి ఆ రోజు ఇప్పుడు విదేశీ విద్య ఉందండి, అంబేద్కర్ విదేశీ విద్య ఎస్సీ సోదరులకి చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి దాన్ని రద్దు చేశాడు కదా. ఈ 4 సంవత్సరాలు ఎలాంటి అవకాశం కల్పించలేదు కదా. చదువుకునే పిల్లలు తెలియదనుకుంటున్నారా, లేకపోతే కళ్ళు మూసుకొని ఉన్నారనుకుంటున్నారా? ఈ పథకాలతోటే గెలుస్తారా? మరి ఇదే పథకాలతో గెలిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 70% మంది మహిళలకి పశువు కింద 10,000 రూపాయలు ఇచ్చాడు కదా. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చాలా వరకు చేశారు కదా. రైతు సోదరులకి 50,000 రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయటం కూడా జరిగింది కదా. 5,50,000 కిస్తీలుగా 3 కిస్తీలు కూడా చెల్లించడం కూడా జరిగింది కదా. అలాగే ఆ రోజు 3 లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న వాళ్ళకి 25 పైసలు, 1,00,000 రూపాయల లోపు రుణం తీసుకున్న వాళ్ళకి అసలు వడ్డీ లేకుండా రైతులకు రుణం ఇవ్వడం కూడా జరిగింది కదా. ఈ రోజు ఇవన్నీ లేకుండా పోయినాయి కదా. ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోరా, వీటి గురించి చర్చించుకోరా, వీటి గురించి మాట్లాడుకోరా. నష్టపోయిన వాడు దీని గురించి చర్చించరా? సుధాకర్ గారి మరణాన్ని వాళ్ళు మర్చిపోతారా? లేకపోతే సుబ్రహ్మణ్యం గారు మరి డోర్ డెలివరీ చేశారు కదా, అనంతబాబు గారు చంపి ఆయన ఇంటి ముందు వేశారు కదా దళితుల్ని, అంటే వాళ్ళు ఆ మరణాలన్నీ మర్చిపోతారా? బీసీ నాయకుడు చంద్రయ్య గారి గొంతు కోస్తూ జై జగన్ అనమంటే లేదు నేను జై చంద్రబాబు అంటానని చెప్పని మరి అమరుడైనటువంటి చంద్రయ్య గారి యొక్క మరణాన్ని మర్చిపోతారా? దృష్టిలో పెట్టుకుంటారు ఇవన్నీ. సమయం సందర్భం వచ్చినప్పుడే దాని గురించి వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఆంధ్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఓకే, కాబట్టి ఇవన్నీ ఇప్పుడు జగన్ గారి పథకాలు వెళ్ళట్లేదని అంటల్లా, ఎంతమందికి వెళ్తున్నాయి, ఎన్ని కుట్రలు విధించారు? ఇప్పుడు ఆ రోజు నీ చేతికి వచ్చేదానికి 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది.
ఈ రోజు 10 లక్షల కోట్ల రూపాయలు దాటింది. మీరు చెప్పిన లెక్కల ప్రకారమే 243,000 కోట్ల రూపాయలు పథకాల రూపాయన ఇచ్చామన్నారు. మరి వస్తున్నటువంటి ఆదాయం ఏమైపోయింది? మరి మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎవరి జేబులోకి వెళ్ళిపోయినాయి? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నిన్న మాట్లాడుకుంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఒక్క విషయం గురించి చాలా స్పష్టంగా ఈ రోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పట్టిసీమ ఆ రోజు దండగా అన్నాడు. పట్టిసీమ వల్ల నీటి విడుదల వల్ల 2 నుంచి 3 బస్తాలు అదనంగా దిగుబడి వచ్చింది రైతుకి, అలాగే 2-3 బస్తాలు తక్కువ ఎరువు వేసుకునే అవకాశం కలిగజేసింది. అట్లాగే జూన్ లో ఆ రోజు నీళ్లు అందించారు, కానీ ఈ రోజు కూడా ఎందుకు అందించలేకపోతున్నారు? గోదావరి నీళ్లుని సముద్రపాలు చేశారు, ప్రజలకు అందించలేదు. ఇవన్నీ ప్రజలు గమనించరా? రైతు సోదరులు గమనించరా? 70% గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ ఆలోచించుకొని ఓట్లేయరా? ఆలోచించుకుంటారు వాళ్ళు, సమయం సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తారు వాళ్ళు. ఈ రోజు రైతుకు ఏం మేలు చేశావు? ఇంకా చాలా మంది రైతులకి డబ్బులు రాలేదు, ప్రభుత్వం ద్వారా కొన్నటువంటి దాంట్లోంచి ఇంకా డబ్బులు పడలేదు చాలా మందికి. మరి ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? గమనిస్తారండి, తొందర ఏమి లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు ప్రతి దానికి లెక్కలు చూసుకుంటారండి, సరి చేసుకుంటారు లెక్కలు, అన్నిటికీ లెక్కలు సరి చేస్తారు. దానికి వాళ్ళ చరిత్రలో ఉన్న కొంత ఏకైక ఆయుధం ఓటు, దాని ద్వారానే వాళ్ళు సరి చేస్తారని చెప్పని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అన్ని పథకాలు వాళ్ళు ఇచ్చేయన్ని ప్రజల్లో చేరువయ్యి ప్రజల ఆమోదం తెలిపి ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇన్ని నిర్బంధాలు ఏంటి? ఇన్ని నిర్బంధాలు ఏంటి ప్రజల్లోకి వెళ్తుంటే మరి వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ప్రజలు ఎదురుదిరిగి మాట్లాడతారు కదండి ప్రతిపక్ష నాయకులకి, వాళ్ళకి పథకాలు వస్తున్నాయి, మీరేంటయ్యా ఎందుకు వచ్చారు, జగన్ ప్రభుత్వం చాలా బాగుంది, మీకు సిగ్గుందా లేదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పని అడుగుతారు కదా వాళ్ళు. ఆ సిగ్గుందా లేదా అని చెప్పని ఇప్పుడు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు కదా. అంటే వాళ్ళ పథకాలు వాళ్ళు చేరినట్ట ప్రజల్ని మంత్రులు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, ఎంపీలను అడుగుతున్నారు. మరి ఇవన్నీ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? ఈ పథకాలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఎంతమందికి గృహాలు నిర్మించారు, ఎందుకు చేయటం లేదు? ఈ రోజు పట్టిసీమ మామూలుగా మన పట్టిసీమ గురించి చూసుకున్నా కూడా, లేకపోతే ఒక్కొక్క కార్యక్రమాన్ని చూసుకున్న విధానాలు చూసుకుంటా ఉంటే ఇవన్నీ వదిలేసి ఈ రోజు విశాఖపట్నంలో మరి ఋషికొండ మీద దాన్ని గుండు కొట్టించి ఎంత తొందరగా అక్కడ 500 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి మరి అక్కడ ఇది చేశారు, దాన్ని ఎవరి కోసం వినియోగిస్తున్నారు? పర్యాటక శాఖ అంత అవసరమా? ఈరోజు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందా అది? ఎవరి కోసం ఆ నివాసాన్ని ఏర్పాటు చేశారు? ఆలోచించుకుంటారు కదా ప్రజలు. దానిపైన ఇప్పుడు సుప్రీంకోర్టు అవునండి, ఇప్పుడు పోలవరం కట్టడానికి 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల్లో మీరు 2% కూడా పూర్తి చేయలేదు. అంత హడావుడిగా మీకు సంవత్సరంలో ఋషికొండ ఎలా కట్టగలిగారు? రాజధాని ఎందుకు కట్టలేదు? ఇవన్నీ ప్రజలు అడగరా? రేపు పొద్దున ప్రజలు గమనించరా? ఆలోచిస్తున్నారు అందరూ, సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. ఓకే సార్, రాజధాని ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు రాజధాని ఏదవబోతుంది? ఎందుకంటే జగన్ గారు విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నారని ఒక న్యూస్ వచ్చింది. ఆయన విశాఖపట్నం వెళ్ళినా, లేకపోతే వాళ్ళ పులివెందలు వెళ్ళినా, లేకపోతే ఆయన బెంగళూరు వెళ్ళినా, ఇంకోసాటకి వెళ్ళినా, ఆయన ఏమి చేసుకున్నా కూడా ఆంధ్రులకు ఏకైక రాజధాని అమరావతి, దాన్ని చక్రబంధంలో పెట్టేసి దాన్ని ప్రతిష్టంగా తయారు చేశారు. సిఆర్డిఏ నిబంధనల ప్రకారం ఎంతమంది ఎన్ని గంతులు వేసినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అమరావతి ఏకైక రాజధాని. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపగలరేమో గాని అమరావతి ఏకైక రాజధాని అనే విషయాన్ని వీళ్ళు మరుగున పరచలేరు. వీళ్ళే న్యాయస్థానాల్లో చెప్పుకున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా వేరే రాజధాని ఎలా చెప్తారు? ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి, అమరావతి, అమరావతి అంతే, ఇక రెండో ఆలోచన లేదు. ఓకే సార్, ఇక ఫైనల్ గా మన టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మరి జనసేన ఎన్ని సీట్ల వరకు ఎన్ని సీట్లు ఇస్తారు టీడీపీ జనసేనకి? సో ఉమ్మడి సభలు ఏర్పాటు చేయబోతున్నారు, ఉమ్మడి మీటింగ్స్ ఏమన్నా ఏర్పాటు చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది సార్ ఇద్దరి వ్యూహాలు? అంటే ఇప్పుడు మీరు నేను నిర్ణయించేది కాదండి సీట్లలో పంపిణీ అనేది. అవును, అది ఇద్దరు అధినాయకులు ఒక మాట మాట్లాడుకొని బలాబలాలు నిర్ణయించుకొని గెలిచే స్థానాలు తీసుకుంటారు. దానికి కొంతమంది కొన్ని త్యాగాలు ఇరు పార్టీ వాళ్ళు చేయాలి. అందులో సందేహం, పప్పులు అన్న తర్వాత ఇరు పార్టీల వాళ్ళు త్యాగాలు చేయాల్సిందే కదా. అవును,
కాబట్టి కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు త్యాగాలు చేయడానికి. నాయకులు త్యాగాలు చేస్తారా, కొంతమంది చెరగొడతారా, లేకపోతే కొంతమంది అత్యాశకు పోతారా అనేది చూసుకోవాలి. జరిగే అంటే అది వాళ్ళు ఒకటి రెండు సార్లు కార్యక్రమాలు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించుకునేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అని చెప్పని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరికి ఏ స్థానాల్లో బలం ఉంది, ఎవరు అభ్యర్థులు పెట్టుకోవాలి అనేది ఆ అధిష్టానం నిర్ణయించుకుంటది. ఈ అధిష్టానం నిర్ణయించుకుంటే ఇద్దరు కలిసి చర్చించుకొని ఇదిగో మీరు ఇక్కడ మీకు గెలిచే అవకాశం మీకుంది కాబట్టి మీరు తీసుకోండి, ఈ గెలిచే అవకాశాలు మాకున్నాయి, ఈ మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకుంటారు. అందుట్లో 4-5 సీట్లు ఏదైనా పేట ముడి ఉంటే ఉండొచ్చు, దాన్ని కూడా సరి చేసుకుని ముందుకెళ్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మనం త్యాగాలు సిద్ధపడాలి, ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీని దించాలి, ఇదే ఆయన కార్యక్రమం కదా, కాబట్టి ఆయన ఇంకా దాని గురించి రెండో మాట ఏముంటుంది చెప్పండి. ఓకే, అది సర్దుకుపోతారని భావిస్తున్నాను. ఓకే, ఇంకా ఈ మేనిఫెస్టో అంటే ఇద్దరు కలిసి డిసిజన్ తీసుకొని అనౌన్స్ చేస్తారా సార్, ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో కానివ్వండి? అట్లానే ఇద్దరు కలిసే మాట్లాడుకునే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రకటించింది, అలాగే జనసేన కూడా ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు కొన్ని ఇద్దరు కలిసి కొన్ని పంచుకుంటారు కదా, కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఇది చేయాలని ఒక ఆలోచనకు వస్తారు కదా, ఇదిగో మేమిద్దరం కలిసి చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టో ప్రకటిస్తారు, ఇద్దరు కలిసే ప్రకటిస్తారు, అందుట్లో సందేహం ఏముంది? ఓకే, నిస్సందేహంగా అట్లానే జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పొత్తు వల్ల ఖచ్చితంగా లోకేష్ గారు అన్నట్టు 160 సీట్స్ గెలుస్తారా, లేకుంటే మీరు అన్నట్టు 175 గెలుస్తారా సార్? 160 సీట్లు పై మాట అండి, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే, కొన్ని అభిప్రాయాలు కొంతమంది మీద ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు చేసి గెలిచారు గతంలో వాళ్ళని అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది, ఒకవేళ మళ్ళీ వాటిని నమ్ముకొని వాళ్ళు ఏదో చేయాలని భావిస్తున్నారే తప్ప ప్రజాభిప్రాయంతో అయితే మాత్రం వాళ్ళకి రెండు స్థానాలు అంటే రెండు అంకెల స్థానాలు రాకపోవచ్చు. ఓకే, అందుట్లో సందేహం కూడా లేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.